गुड मॉर्निंग एवरीवन। मॉर्निंग पोद्दुन्ने न्यूज पेपर चूसा कल्ला के विश्वनाथ गारु एज ऑफ 92 हॉस्पिटल अडमिट चनिपोवडं जरिगिंदी आरोग्य समस्या अटे जनरेशन वाळ्ळकु आयन सिनिमालु आयन गुरिंचि तेलिसिपोयिंडोच्चु गानी 70s లో బాన్ 80s లో బాన్ వాళ్ళందరికీ కూడా ఆయన సినిమాల గురించి చూడని వాళ్ళంటూ ఉండరు. సినిమా చరిత్రలోనే ముఖ్యంగా తెలుగు భాషలోనే అంత కళా తపస్వి అనే పేరుతో ఆ మూవీస్ ఆయన తీసిన ప్రతి మూవీ కూడా ఒక కళాఖండమే అనుకోవచ్చు. ఎందుకు నేను చెప్తున్నానంటే చిరంజీవి లాంటి ఒక మాస్ హీరోకి రుద్రవీణ లాంటి మూవీస్ ఇచ్చి జాతి వివక్ష వీటన్నిటికీ కూడా దూరంగా ఉండాలి, సంగీతం అనేది ఒక ఇంటికి సంబంధించినే కాదు అందరికీ అనే పద్ధతిలో సమాజాన్ని మేల్కొనే పరంగా ఆయన తీసిన చిత్రాలు ముఖ్యంగా ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మనం చూపిస్తున్న సినిమాల్లో కమల్ హాసన్ కావచ్చు, సాగర్ సంగమం కావచ్చు, అదేవిధంగా వెంకటేష్తో నాగార్జునతో తీసిన మూవీస్ వీళ్ళందరినీ కూడా ఇంకొక యాంగిల్ ఒక సాఫ్ట్ యాంగిల్లోంచి తీసుకొని రావడం, ఒక మాస్ నుంచి ఒక సాఫ్ట్ యాంగిల్లో తీసుకొని రావడం జరిగింది. తెలుగు భాష కళలు సంగీతం వీటిని ప్రజలకు పరిచయం చేసిన వాళ్ళలో ఒక మూవీ ద్వారా కళా తపస్వి కె విశ్వనాథ్ గారు ఉంటారు. ఎందుకు నేను చెప్తున్నానంటే ఆ టైంలోనూ కూడా ఇప్పుడులాగా సినిమాలంటే హీరోయిజం అంటే ఒక 10 మందిని 20 మందిని కొట్టి గాల్లో 100 మందిని లేపే మూవీస్ నుంచి క్యారెక్టర్కి హీరోయిజం చూసి చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక కె విశ్వనాథ్ గారు అనుకోవచ్చు. అంటే జంధ్యాల లాంటి వాళ్ళు కామెడీని హాస్యాన్ని ఒక కొత్త పద్ధతిలో పరిచయం చేస్తే ఒక కుటుంబ పరంగా అందరూ పోయి చూసే విధంగా పరిచయం చేస్తే కె విశ్వనాథ్ గారు కళలను సంగీతంలో కావచ్చు నాట్యంలో కావచ్చు వీటన్నింటినీ కూడా ఒక సినిమా మూవీస్లలో తీసుకొని వచ్చి తీసుకోవడం ది అట్మోస్ట్. రుద్రవీణలో చిరంజీవి గారి యొక్క క్యారెక్టర్ కావచ్చు, స్వయం కృషిలో ఏ విధంగా ఒక క్యారెక్టర్ని ఎలివేటెడ్ తీసుకొని మామూలుగా సినిమా హీరోయిజం అంటే ఒక హీరోలు వచ్చేటప్పుడు ఆ తప్పట్లోటి కేరింతల కాడి నుంచి ఆ సినిమాలో ఇప్పుడున్న దానిలో ఏ హీరో నటన చేసినా కానీ కళ్ళలో నీళ్లు రావు. కానీ ఆ రోజు ఒక సినిమా హీరో పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా దానికి కళ్ళలో నీళ్లు తెప్పించిన సందర్భాలు ఉన్నాయి. అట్మోస్ట్ అంటే స్వాతి కిరణం లాంటి మూవీస్లలో మమ్ముట్టి లాంటి వాడు ఒక చిన్న పిల్లోనితో ఇద్దరి మధ్య ఉన్న సంగీతంలో ఉన్న ఒకరు వెదుగుతూ ఉంటే ఒక గురువుకున్న అసూయని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాడు. లాస్ట్లో ఇట్లా రైల్వే స్టేషన్లో పోయేటప్పుడు గంగాధరం చెప్పింది ఆ దేవుడా ఈ దేవుడా అంటూ ఒక బ్యూటిఫుల్ మూవీస్ని తీసుకొని వచ్చినటువంటి కె విశ్వనాథ్. ఎంతో మంది డైరెక్టర్స్ ఉండొచ్చు, వాళ్ళు టెక్నికల్గా రామ్ గోపాల్ వర్మ ఒక స్టైలు, రాఘవేంద్రరావు గారు ఒక స్టైలు, కోదండ రామరెడ్డి ఒక స్టైలు, బి గోపాల్ ఒక స్టైల్, అంటే ఒక తరం మూవీస్లలో చూసుకుంటే. కానీ వాళ్ళందరికీ కాంపిటీషన్గా శంకరాభరణం లాంటి మూవీస్ను కూడా 100 డేస్ మూవీస్ లాగా ఆడిచిన అంటే మసాలా తత్వంలో కూడా తీసుకొని వచ్చినటువంటి కె విశ్వనాథ్ గారు నిన్న చనిపోవడం జరిగింది. సో ఈ కాలం జనరేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, జస్ట్ వాచ్ హిజ్ మూవీస్. తెలుగు సినిమా రంగం అంటే కమల్ హాసన్
లాంటి వాళ్ళు సాగర్ సంగమంతో ఒక నటనలో పరిపూర్ణంగా ఏ విధంగా ఎదిగారు చిరంజీవి లాంటి వాళ్ళు ఎలా వచ్చారు స్వర్ణకమలం సినిమాతో వెంకటేష్ లాంటి వాళ్ళు ఏ విధంగా వచ్చారు ఈ విధంగా మిని ఎంతో మందికి నటన వాళ్ళ నుంచి బయటికి తీసిన వాళ్ళలో కే విశ్వనాథ్ గారు ఒకరు ఆయన చనిపోవడం జరిగిందని చూసాను ఇట్స్ జస్ట్ ఈ వీడియో పెట్టడం అంటే ఐ లైక్ హిస్ వే ఆఫ్ డైరెక్షన్స్ అది ఒక రొమాన్స్ తీసినా కానీ అంత అందంగా తీశారు ఇప్పుడులాగా బట్టలు ఇప్పేసి ఎగరేసే పద్ధతి కాకుండా ఒక ఫైట్ తీసినా కానీ ఎంతో న్యాచురల్గా పద్ధతి తీసుకున్నాడు హిస్ లెజెండరీ డైరెక్టర్ సో ఈ తరం వాళ్ళు ఆయన మూవీస్ చూడండి జంధ్యాల గారి మూవీస్ చూడండి వాటిలో ఉన్న హాస్యం చూడండి ఇప్పుడున్న కామెడీలు అన్ని క్యారెక్టర్ని అసాసిన్ చేసి సౌత్లోని లో చేస్తూ మాట్లాడే క్యారెక్టర్స్ ఉంటాయి తప్ప ఇవన్నీ ఉండవు సో బెటర్ వాచ్ హిజ్ మూవీస్ హౌ తెలుగు ఇండస్ట్రీని ఏ విధంగా ముందుకు తీసుకొని రావడంలో ఆయన సక్సెస్ అయినాడని మీకు తెలుసు సో ఇట్స్ అటువంటి దర్శకేం ప్రతిభ కలిగిన చనిపోవడం తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా సంథింగ్ వి లాస్ట్ మనం ఏదో కోల్పోయిన వాళ్ళం అన్నమాట థ్యాంక్ యూ టేక్ కేర్